పాదయాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొనసాగింది. రాజరాజేశ్వరిపేట నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. రాజరాజేశ్వరిపేట హైస్కూల్లో రచ్చబండ నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. బెజవాడ వీధులు వైఎస్ఆర్ అభిమానులతో పోటెత్తాయి. పాదయాత్రలో పాల్గొనడానికి భారీ ఎత్తున తరలి వచ్చారు. షర్మిలపై పూలవాలు కురిపించారు. వంగవీటి రంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాల వేశారు. డాబా కోట్ల సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించారు. రాష్టం ఎప్పుడూ లేనంత అద్భుత స్థితిలో ఉందన్నారు. ఇక బాబు అడుగుజాడల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం ప్రకాశం బ్యారేజీ మీద నుంచి దూసుకొచ్చి విజయవాడలో జన ప్రభంజనం సృష్టిస్తోంది. దుర్గమ్మ సాక్షిగా రాజన్న పాదం కుమ్మక్కు కుట్రని తొక్కేస్తోంది. షర్మిల నడిచే ప్రతి దారిలో అభిమానులు పూలు చల్లుతూ స్వాగతం పలుకుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పూలవాన కురిసింది. చంద్రబాబుకు సెక్యూరిటీ ఇస్తారు, షర్మిలకు సెక్యూరిటీ ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు మహిళలు. ఎవరెన్ని కుట్రలు కమ్మినా వైఎస్ఆర్ కుటుంబం చల్లగా ఉండాలని మహిళలు ఆకాంక్షించారు. కనీసం నిన్న ఆవిడ విజయవాడ వచ్చిందంటే ఒక్క పోలీస్ బందోబస్తు కానీ ఎవరు కానీ రాకుండా ట్రాఫిక్ ఎదురు వదిలి ప్రజలను ఎన్ని ఇక్కట్లు పాలు చేశారో అన్ని బాధలు పెట్టారు. నిన్న చంద్రబాబు నాయుడు వస్తే ఆయన ఉన్నది కొంచెం పోలీసు జనాలు ఎక్కువ పెట్టారు. అదే షర్మిలమ్మ గారు వస్తుంటే దేనికి తట్టట్లేదు. ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీలో ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయి. వాళ్ళ ప్రాణాలు నిలబడ్డ పుణ్యం వాళ్ళ కుటుంబం ఎప్పుడు 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలించిద్దండి. ఆ కుటుంబం ఎప్పుడు కూడా కొరత రాదు. వైఎస్ఆర్ మీద అభిమానంతోనే వైఎస్ఆర్ పథకాలు ప్రజలకు తెలియాలని ఈ శారీలు కట్టుకుని మరో ప్రజాప్రస్థానానికి వచ్చామని విజయవాడ మహిళలు చెప్పారు. వైఎస్ రాజశేఖర్ అంటే మాకు చాలా ఇష్టము. జగన్ అన్న కూడా మాకు పార్టీలోకి రావాలని. ఈ చీర అంటే జగన్ అన్న పథకాలు, చీరలో ఉన్న పథకాలు జనాలందరికీ తెలియాలనేసి మేము ఈ చీర ఈ పార్టీ జెండా అనేది మేము చీరలా తయారు చేసుకుని మేము కట్టుకుని ఇలా ఎండా శర్మిలక్క అంటే మాకు అభిమానం అండి. ఆయన చూడాలి, పార్టీ ముందుకు రావాలని మేము వచ్చాము అందరం కలిసి. వైఎస్ఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన పథకాలన్నీ మాకు నచ్చినాయి. ఆయన బాటలో ఉన్నాళ్ళు మేము చాలా రిలీఫ్ గా ఉన్నాం. అభిమానం కాబట్టి మేము వాళ్ళ కోసం పోరాడతామండి, అందుకని మేము కట్టుకొని వచ్చాము. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు బతకాలి అంటున్నారు మహిళలు. పాదయాత్రతో షర్మిల విజయవాడ రావడం ఆనందంలో ఉందన్నారు విజయవాడ మహిళలు. మహిళా లోకమంతా షర్మిల వెంట ఉందన్నారు. ప్రజలకు ఇంకా ఏదో చేద్దామని వస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఏంటి ఇంకా ఎన్నికల్లో మేము అండగా ఉంటాం మహిళలందరం. చంద్రబాబు 8 ఏళ్లలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే ఈ ప్రభుత్వం 3 ఏళ్లలో 3 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిందన్నారు. రాష్టంలో కొనసాగుతున్నది చంద్రబాబు పాలన పార్ట్ 2 కాదా అని ప్రశ్నించారు షర్మిల. సమయం వచ్చినప్పుడు ప్రజలు కాంగ్రెస్ టీడీపీకి బుద్ధి చెబుతారని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలే ప్రజలను రాజన్న బిడ్డల వెంట నడిపిస్తున్నాయని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. రైతులకు చెప్పినటువంటి 7 గంటల ఉచిత కూడా ఇచ్చి చూపించినటువంటి వ్యక్తి. ఆ రోజు కరెంటు షార్టేజ్ ఉన్నప్పుడు కూడా పక్క రాష్ట్రాల నుంచి కరెంటు అధిక ధర కొని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ ప్రజానికాన్ని కానీ ఆదుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఈ పార్టీని కనుక మట్టు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతమే
సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా విమర్శలు చేసి ఆయన్ని కూడా అపరిష్ట పాలు చేస్తే కానీ ఈ పార్టీ యొక్క ప్రభజనాన్ని ఆపలేమన్నటువంటి దురుద్దేశం దాన్ని రెండు పార్టీలు కలిపి ప్రచారం చేస్తారు. రాజశేఖర రెడ్డి ఆయన వల్లే ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉందని చెప్పి టీడీపీ నేతలు అసెంబ్లీలో విమర్శిస్తున్నారు. దాన్ని మీరేం చెప్తారు? కొత్త బొల్స రెడ్డి గారు మాట్లాడడానికి ఒక అర్థం అంటూ లేకుండా పోయింది అసలు. ఇంతకుముందు మరి ఆయన విద్యుత్ మంత్రి కింద ఆయనే పనిచేశాడు. ఆయన హయాంలోనే ఇప్పుడు చంద్రబాబు కింద పనిచేసినప్పుడు ఎంత అధ్వానంగా ఉందో ప్రజలందరికీ తెలిసిందే అసలు. అది రాజశేఖర రెడ్డి గారు వచ్చిందని చెప్పి అంటే ఊరికి హాస్యాస్పదంగా ఉంటుంది. జనం కూడా ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేరు ఇవ్వాలి అసలు.